Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Satish Reddy versus BTEC Ravi, Pulivendula TDP lo kotta ratcha. Mukhyamantri YS Jagan swanta niyojakavargam Pulivendula lo pratipaksha TDP lo kotta ratcha modalaindi. 2019 ఎన్నికల తర్వాత అప్పటి నుంచి పార్టీ ఇన్ఛార్జిగా వైఎస్ఆర్ కుటుంబం పైన పలుమార్లు పోటీ చేసి ఓడిన మాజీ డిప్యూటీ చైర్మన్ సతీష్ కుమార్ రెడ్డి టీడీపీని వదిలి దూరంగా ఉంటున్నారు. దీంతో ఎమ్మెల్సీ బీటెక్ రవికి ప్రాధాన్యత పెరిగింది. కొద్ది రోజుల క్రితం బీటెక్ రవిని పులివెందుల ఇన్ఛార్జిగా పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. సతీష్ రెడ్డి వైసీపీలో చేరతారనే ప్రచారం సాగినా స్థానిక కారణాలతో ఆయన వైసీపీలో చేరలేదు. అప్పటి నుంచి రాజకీయంగా మౌనంగానే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో పులివెందుల నియోజకవర్గానికి చెందిన పలువురు టీడీపీ నేతలు సతీష్ రెడ్డితో భేటీ అయ్యారు. వారంతా బీటెక్ రవికి వ్యతిరేకంగా సతీష్ రెడ్డిని కలిసినట్లు ప్రచారం సాగుతోంది. బీటెక్ రవి ఇబ్బందులు పెడుతున్నారని, రవిని నమ్మితే నట్టడం మునుగుతామంటూ సతీష్ రెడ్డి వద్ద వారు వాపోయారు. సతీష్ రెడ్డి తిరిగి పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించాలని వారంతా కోరారు. అయితే సతీష్ రెడ్డి వారితో తన మనసులోని ఆవేదన షేర్ చేసుకున్నారు. తాను టీడీపీ కోసం 30 ఏళ్లు పనిచేశారని చెప్పుకొచ్చారు. తనను చంద్రబాబు లోకేష్ శంకించారని, తాను అమ్ముడుపోయినట్లుగా చిత్రీకరించారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎన్ని ఇబ్బందులు పడినా పార్టీ కేడర్ను మాత్రం ఎక్కడ ఇబ్బంది లేకుండా చూశానని చెప్పుకొచ్చారు. తాను తిరిగి టీడీపీలో చేరాలంటే తనను మళ్లీ పులివెందుల ఇన్ఛార్జిగా నియమిస్తే పార్టీలో చేరతారని సతీష్ రెడ్డి తెలిసి చెప్పారు. దీనికి నియోజకవర్గంలోని పార్టీ నేతలు సైతం సమ్మతించారు. ఈ విషయంపైన తాము పార్టీ అధినేత చంద్రబాబుతో కలిసి చర్చలు చేస్తామని చెప్పారు. టీడీపీని కాదనుకుని వెళ్లిపోయిన సతీష్ రెడ్డిని టీడీపీ నేతలు కలవడంపై బీటెక్ రవి వర్గం ఆగ్రహంతో ఉంది. దీనిపైన పార్టీ అధినాయకత్వానికి ఫిర్యాదులు చేసినట్లుగా తెలుస్తోంది. ఈ వ్యవహారంపై పార్టీ అధినేత చంద్రబాబును కలిసేందుకు బీటెక్ రవి వర్గం సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. దీంతో ఇప్పుడు 30 ఏళ్లుగా వైఎస్ఆర్ కుటుంబం పైన టీడీపీ నుంచి రాజకీయంగా పోరాటం చేస్తున్న సతీష్ రెడ్డి తాను తిరిగి టీడీపీలోకి రావాలంటే కండిషన్ పెట్టడం, దీనికి వ్యతిరేకంగా ప్రస్తుతం ఉన్న నేతలు వ్యవహరిస్తున్న నేపథ్యంలో పార్టీ అధినేత చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది.